ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీలో స్పాంటినిటీ అన్న వర్డ్ తీసేసి సుమాన్ పెట్టాలి బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి అబ్బా బబ్బా అండ్ అందరూ ఒక ఈ ఫంక్షన్ అంటేనే ఒక టెంప్లెట్లో మాట్లాడాలి టెంప్లెట్ అంటేనే భయంగా ఉంది అదే టెంప్లెట్లో మళ్ళీ మాట్లాడాలంటే ఎనీవేస్ డైరెక్టర్ కాబట్టి తప్పదు అదే టెంప్లెట్లో మాట్లాడతాను అక్క నేను ఫ్యాన్స్ అందరూ ఇంకొక టూ మినిట్స్ వెయిట్ చేయండి అఖిల్ పైన వస్తాడు మాట్లాడతాడు అండ్ ఈ సినిమా గీత ఆర్ట్స్ జియా అరవింద్ గారు బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయింది ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు ఆల్వేస్ మేము ప్లసెంట్గా ఆ సినిమా చేయడం జరిగింది ఈ కథ ఎలా ఎలాంటిదని తెలియాలా మీకు ఫ్యాన్స్ అందరి కదా ఓకే ఫైన్ చైతు చాలా చాలా హ్యాపీగా ఉంది రావడం అండ్ అలాగే అఖిల్ అకినేని ఫ్యాన్స్ మీ వెనకాల లాయల్ ఫ్యాన్స్ ఎప్పుడు ఉంటారు కానీ నా డ్యూటీ ఏంటంటే ఈసారి అఖిల్ని తెలుగు ప్రేక్షకులు అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి అందరికీ దగ్గర చేయాలన్నదే నా ప్రయత్నం అది సినిమాలో ఖచ్చితంగా జరుగుతుంది అండ్ అఖిల్ని ఒక కొత్త కోణంలో ఒక ఫ్రెష్ యాంగిల్లో డెఫినెట్గా మీరు చూసి ఎంజాయ్ చేస్తారు అలాగే పూజ ఒక సర్ప్రైజ్ చేసింది నన్ను నిజంగా చెప్పాలంటే తను పర్ఫార్మెన్స్ నిజంగా చాలా ఎంజాయ్ చేసాం మేము అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యాం అలాగే ఆడియన్స్ కూడా అలాగే సర్ప్రైజ్ అవుతారు సో కొత్త ఒక పూజ చూస్తారు అండ్ విభా అండ్ పేరు వెనకాల ఉన్న ఒక సీక్రెట్ కూడా ఇప్పుడు చెప్తాను నా పెద్ద డాటర్ పేరు హాసిని బొమ్మరిలో హాసిని నా రెండో డాటర్ పేరు విభా ఈ క్యారెక్టర్ ధైర్యంగా నా కూతురు పేరు పెట్టాను ఎందుకంటే ఒక చిన్న కోపం నుంచి స్టార్ట్ అయింది ఈ కథ ఏంటంటే ఈ లోకం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ని తయారు చేస్తూనే ఉంది అందులో మీరందరూ నేను అందరూ కూడా పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒకప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు లేదా ఇవాళ పుట్టినవాడు కూడా రేపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేస్తారు కానీ వీళ్ళల్లో మనకి నేర్పిస్తున్న నేర్పించిన విషయాలు ఏంటన్న ఒక చిన్న ప్రాబ్లం మనం చూడలేదు నా పేరెంట్స్ నాకు నేర్పలేదు నేను నా కూతుర్లకి నేర్పట్లేదు అది అది ఏంటన్న ఒక చిన్న ఒక ప్రయత్నమే ఈ కదా అది డెఫినెట్గా అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే అలాగే నా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున చెప్పాలి బన్నీవాసుకి ఫస్ట్ చెప్పాలి సారీ చెప్పాలి బన్నీవాసుకి ఎందుకంటే బన్నీవాసు బనివాస్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూస్తుంటాడు సడన్గా చూస్తే రాకెట్ సైన్స్ గురించి మాట్లాడుతుంటాడు సడన్గా చూస్తే మెడిసిన్ గురించి మాట్లాడుతుంటాడు సడన్గా వచ్చి కథ గురించి మాట్లాడేటప్పుడు నేను వాసువర్మ కంటాను వాసు ఏటి వాసు ఇన్ని టాపిక్లో ఇన్ని ఎందుకు చూస్తాడు అది కానీ ఇవాళ కథ గురించి ఎడిటింగ్లో కానీ మ్యూజిక్లో కానీ కూర్చుంటున్నప్పుడు వాసు తక్కువ అంచనా వేస్తాను వండర్ఫుల్ వండర్ఫుల్ జడ్ నువ్వు అలాగే వాసువర్మకి నాకు ఉన్న ఒక జర్నీ లాంగ్ జర్నీ జర్నీ ఆ జర్నీ ఉంది కాబట్టి జర్నీ అనుకున్నా వండర్ఫుల్ ఇది ఎలాగే కన్నీ అవ్వాలి అండ్ ప్రొడక్షన్లో అలాగే సత్య గారు ఆల్వేస్ ఒక టైం బాంబ్లాగా ఉంటారు లోపల ఆయన నవ్వు నాకు ఇష్టం ఎప్పుడు ఎంత టెన్షన్ ఉన్నా అలా ఆ నవ్వుతోనే అలా చూపిస్తూ ఉంటారు టిల్ ఎండ్ మీరు అదే సపోర్ట్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ ప్రదీష్ వండర్ఫుల్ జర్నీ అండ్ అవినాష్ గారు గోపి డార్లింగ్ ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు సూపర్ సురేంద్ర మంచి డైలాగ్స్ హెచ్ఓ అలాగే శ్రీమణి ఒకటే ఏంటంటే శాస్త్రి గారు ఒక మాట అన్నారు ఒక కోపంలో రాసావయ్య కథ ఓ లోకాన్ని ఎదురెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతున్నావు నువ్వు కానీ ఆ క్వశ్చన్లో మాత్రం ఒక ప్రేమ ఉందయ్యా అన్నారు ఆ ప్రేమ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ నా ఆర్టిస్ట్ కానీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీబడి టూ ఇయర్స్ నాతో ట్రావెల్ చేసిన బుజ్జు గారు అండ్ ఎర్విన్ షరీన్ కృష్ణ కార్తిక్ అందరూ అందరూ ఎవరి పేరున మర్చిపోయి ఉంటే క్షమించేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్